నారా లోకేష్ గారు ఏమన్నారంటే డైరెక్ట్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సేమ్ పాత విధానంగానే అమలు చేస్తాను, ఎటువంటి విద్యార్థులు ఆందోళన చెందాల అవసరం లేదు, డైరెక్ట్ కాలేజీకి నుంచి డైరెక్ట్ గవర్నమెంట్ యజమానంతోనే డైరెక్ట్ లింకప్ చేసుకొని విద్యార్థులను ఆదుకుంటాము అని చెప్పేసి ఇలాంటి ఎన్నో చెప్పారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము రాయలసీమ విద్యార్థులు కానీ రాయలసీమ నిరుద్యోగులు కానీ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ఉద్యోగాల కోసం అనేసి, లైక్ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ ఇటు వలసలు వెళ్లాల్సింది వస్తుంది. ఇలాంటివి కూడా ఆయన దగ్గరికి చర్చకు తీసుకెళ్ళినప్పుడు ఆయన కూడా పునరుద్ధరణ చేసుకునేసి మొత్తం నేను మొత్తం చూసేసి తర్వాత మొత్తం నేను కూడా వీలైతే రాయలసీమ పులివెందుల ప్రాంతాలలో కూడా నేను పరిశ్రమలు అలాంటివి తీసుకొచ్చాను అని చెప్పి హామీ ఇచ్చినారు. అదొకటి. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఉద్యోగాలు చదువుకున్న తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత స్కిల్స్ లేకపోవడం వల్ల తద్వారా ఉద్యోగాలు రావాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సో దానికి కూడా ఆయన ఏమన్నారంటే ఎల్కేజీ నుంచి మొత్తం పీజీ వరకు కరికులం అనేది మొత్తం మార్చేసి మొత్తం తద్వారా ఉద్యోగాలకు ఉపయోగపడే స్కిల్ డెవలప్మెంట్ ఇలాంటివి ఎన్నో ప్రోగ్రాములు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు ఇటాటన్ని కల్పిస్తాడని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. సో ఆయన హర్షం వ్యక్తం చేస్తున్నాను. లోకేష్ బాబు గారు కొన్ని విషయాలు క్లుప్తంగా చెప్పారు. ఏమని, ప్రతి కార్యకర్తను కష్టపడి పనిచేయాలి, విభేదాలుగా ప్రయాణం చేస్తే కనుక ఎవరు సక్సెస్ కారు. వాస్తవంగా ఇది చెప్పడము చాలా శుభవారి మనం, ఎందుకంటే కొన్ని గ్రూపులుగా పోతున్నారు. దానికి క్లుప్తంగా చెప్పారు ఈయన. ఈ విషయాలు ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు మండల కార్యకర్తలు కావచ్చు, ఇన్ఛార్జ్ వారులు కావచ్చు, ఎవరైనా కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోతే పులివెందుల నియోజకవర్గము 100% మన బీటెక్ రవన్న గారు ఎమ్మెల్యే అవుతారు. దీనికి సహకారం ఎవరు చేయాలి? గతంలో 40 ఏళ్ళ నుంచి ఇక్కడ చేస్తున్నారు, పార్టీకి సహాయం చేస్తున్నారు, తిరుగుతున్నారు, కష్టపడుతున్నారు ప్రతి వ్యక్తి. కానీ ఈ రోజున కొన్ని కారణాల వల్ల కొన్ని ప్రాబ్లం వల్ల ఏకం కాక పోతున్నారు. వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ఈ రోజున మనము ఎంత నష్టపోయినాము ఈ రోజున. ఈరోజు వేంపల్లె మండలంలో నీళ్లున్నాయి, అన్నీ ఉన్నా అన్ని నోట్ల శని అన్నట్టు దరిద్రానికి నీళ్లు ఇవ్వలేకపోతున్నారు పంచాయతీ. ఇది చేస్తామంట. లాస్ట్ మట్టి రోడ్లు వేయండి రా నాయన అంటే మట్టి రోడ్డు సీసీ రోడ్డు ఎట్లా వేయడానికి చేతకాలే, మట్టి రోడ్డు అలా వేయండి అని అంటే అది దిక్కు లేదు.